కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మానవత్వం మరచిన అత్త చేసిన పని అందర్నీ కలిచివేస్తుంది. కోడల్ని ఇంటి నుంచి బయటకు నెట్టి ఇంటికి తాళం వేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే జుజ్జూరు గ్రామానికి చెందిన చల్లా గోపికి సంధ్యారాణికి 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం కావడంతో పెళ్లి అయిన నాటి నుంచి అత్త సామ్రాజ్యం కోడల్ని వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చల్లా గోపి మద్యానికి బానిసై మద్యం మత్తులో ఉరివేసుకుని గత 11వ తేదీన మృతి చెందాడు. ఇదే అదునుగా భావించి గోపి మృతి చెందిన నాటి నుంచి అత్త సామ్రాజ్యం సంధ్యారాణిని మరింత మానసికంగా బాధ పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆమెకు తోడు బావలు లక్ష్మయ్య, నాగరాజు, తోడి కోడళ్లు పుల్లమ్మ, నాగలక్ష్మిలు నీకు ఇంట్లో ఉండే హక్కు లేదని వేధింపులకు గురిచేసి అత్త సామ్రాజ్యం కోడల్ని ఇంటి నుంచి బయటకు నెట్టి ఇంటికి తాళం వేసింది. సంధ్యారాణి చంటిబిడ్డను ఎత్తుకుని అత్త ఇంటి ముందు చంటిబిడ్డతో దీక్షకు దిగి తనకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ మరియు మహిళా సంఘాలకు తెలియజేయగా వారు సంధ్యారాణికి అండగా నిలిచారు. మహిళా మండలి సభ్యులు కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎం ఉషా జుజ్జూరు గ్రామానికి చేరుకుని సంధ్యారాణికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మా ఆయన చనిపోయిన రోజు కొడితే సరే కొట్టినలే ఎవరైనా కోపంగా ఉండాలి అని మెల్లకుండా ఉన్నా. నాకు ఇరిగిన చేపట్టుకొని ఏ నుంచి లాక్కొచ్చింది. అప్పుడు ఈ అబ్బాయి స్కానింగ్కి వెళ్ళమండి. స్కానింగ్కి వెళ్తే బైక్ మీద నుంచి ఆయన పడేసిండు. మరి చందాపురం నందిగా మండలం కృష్ణా జిల్లా. నా రెజిగ్నేషన్ మహిళా మిత్రగా చేస్తా నేను. హెచ్ఆర్సీలో హెచ్ఆర్సీఐ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాలో జిల్లా అధ్యక్షురాలు. ఈ పాపకి భర్త చనిపోయిందండి. వాళ్ళ అత్తగారి ఇంట్లో నుంచి బయటకు లాగి కొద్ది బయట వేసిపోయిందని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు. ఆ అమ్మాయికి న్యాయం చేయటం కోసం వచ్చాం. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడ ఉండాలి? పసుపుకం పండిసుకొస్తేనే తానీయలేదు వాళ్ళ అత్తగారు. ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ అమ్మగారు రానియరు, వాళ్ళ అత్తగారు ఉండనీయలేదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇందులో నా దూకి చావటం తప్ప ఇంకా అమ్మాయికి ఆశ్రయించేవాళ్ళు లేరు ఈ బజార్న. అందుకోసం ఆ అమ్మాయికి న్యాయం చేయటానికి వచ్చాం. ఆ అమ్మాయిని అయిపోయింది ఇంట్లోనే ఉంచాలి, ఈ గదిలోనే. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటారండి, వాళ్ళ వాళ్ళే తింటారు. అలా చేసేదానికి మేము వచ్చాం.